నిజాంపట్నం మండలంలో రొయ్యల ఫ్యాక్టరీలో యాసిడ్ విపరీతంగా పడి మంటలు చెలరేగడంతో ఆ మంటలపై ఫ్యాక్టరీ సిబ్బంది నీరు చల్లగానే గ్యాస్ ఫామ్ అయి ఫ్యాక్టరీలో పనిచేసే సిబ్బంది మరియు రొయ్యల ప్యాకింగ్ చేయడానికి వచ్చిన మహిళలు అస్వస్థతకు గురై హాస్పిటల్ పాలైన సంఘటన ఈ రోజు నిజాంపట్నం పంచాయతీలో జరిగింది. బాధితులు మరియు ఫ్యాక్టరీ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం నిజాంపట్నం పంచాయతీ గోకర్ణమఠం గ్రామంలో మెరైన్ రొయ్యల ఫ్యాక్టరీలో ప్రతిరోజు 200 నుండి 400 మంది ఫ్యాక్టరీలు రొయ్యల ప్యాకింగ్ చేసే నిమిత్తం మండలంలోకి మరియు ఇతర ప్రాంతాల నుండి మహిళలు వచ్చి ఫ్యాక్టరీలో పనిచేసి వెళ్తూ ఉంటారు.